हेलो स्टूडेंट्स वेलकम टू मलयाळम एक्सलेंस यूट्यूब चैनल तेलंगाना बजट की संबंधी और हाईकोर्ट में नाटकीयपरम परणा सन्ना एम जी तेलंगाना प्रभुत्वम गवर्नर गारु बजेट प्रतुलु एवैते उंटायो अंटे बजेट डाक्युमेंट्स एवैते उंटायो वाटिनि रिकमेंड चेयट्लेदु अंटे नार्मल गा अयिते गनुक बजेट डाक्युमेंट्स मनकि गवर्नर आफीस नुंचि कैबिनेट अंटे मंत्री गवर्नमेंट को वस्तुंदि गवर्नमेंट लो मंत्रिमंडलि अप्रूव इच्चिन तर्वात अदि मनकि असेंब्ली लो प्रवेशपेडतारन्नमाट सो मरि दीनि गुरिंचि अनि चेप्पेसि प्रभुत्वम कोर्टुल लंच मोशन को वेल्लिंदन्नमाट मरि लंच मोशन अंटे एंदि अलाने हाईकोर्ट अनेदि गवर्नर ने मेरी पन चेयंडी अनि चेप्पेसि हाईकोर्ट गवर्नर की मैंडमस अंटे रिट जारी चेयोच्चा लेदा अलाने गवर्नर ए सदर्भ में असेंब्ली उद्देश्य माटाड़तारु अलाने राष्ट्र में बजेट की संबंधी बजेट प्रवेश संबंध आर्टिकल्स इवन्नी मनम वीडियो डिस्कस स्टूडेंट्स ओके सरे मैं फर्दर डीटेल्स डिस्कस ऐक्चुअल मन की टापिक इन सिलेबस मरी मन की सिलेबस मैपिंग चूस यूपीएससी मेन्स पॉइंट ऑफ व्यू जीएस पेपर टू कॉन्स्टिट्यूशन इंडियन कॉन्स्टिट्यूशन फीचर्स एंड सिग्निफिकेंट प्रोविजन्स एंड पॉइंट ऑफ व्यू इंपॉर्टेंट मन की टीएसपीएससी ग्रूप वन मेन्स मन की पेपर थ्री सेक्शन टू इंडियन कॉन्स्टिट्यूशन इंडियन कॉन्स्टिट्यूशन या सेलियंट फीचर्स मुख्यमंत्री लक्षण पॉइंट ऑफ व्यू यूज मन की एपीपीएससी ग्रूप वन मेन्स पेपर थ्री कॉन्स्टिट्यूशन सेम इंडियन कॉन्स्टिट्यूशन अंड इट्स सेलियंट फीचर्स पॉइंट ऑफ व्यू यूज इध मन की ओवराल सिलेबस मैपिंग वे सर मन की सिलेबस मैपिंग अर्थमें कदा मैं वीडियो एम डिस्कोस डीटेल चुपता दिन तरह वन बै वन मन डिस्क स्टूडेंट्स ओके ఫస్ట్ ఇది వార్తల్లో ఎందుకు ఉంది ఈ యొక్క తెలంగాణ గవర్నర్ అలానే తెలంగాణ గవర్నమెంట్ న్యూస్లో ఎందుకు ఉన్నారు ఆఫ్ కోర్స్ ఈ మధ్యలో వివిధ సందర్భాల్లో కూడా గవర్నర్ వ్యవస్థ వార్తల్లో ఉంటుంది స్టూడెంట్స్ రీసెంట్గానే మనం తమిళనాడు గవర్నర్ గురించి కూడా డిస్కస్ చేశాం తను ఈ యొక్క తమిళనాడు పేరును మార్చి తన యొక్క స్పీచ్లో చదవడం అలానే సంక్రాంతి ఫెస్టివల్ ఏదైతే ఇన్విటేషన్ ఉంటుందో అందులో స్టేట్ యొక్క సింబల్ లేకపోవడం దాంతోపాటు తను ఈ యొక్క గవర్నర్ చెప్పినటువంటి అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్పీచ్ కాకుండా తను కొన్ని పదాలను ఒమిట్ చేయడం అంటే పలకకపోవడం ఇవన్నీ మనం డిస్కస్ చేసాం సరే కాబట్టి వార్తల్లో గవర్నర్ వ్యవస్థ అనేది నిలుస్తుంది ఈ మధ్యలో మరి తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ గవర్నర్ ఎందుకు వార్తల్లో నిలిచారు దాని తర్వాత గవర్నర్ దాంతో పాటు స్టేట్ వివిధ సందర్భాల్లో ఎలాంటి డిస్ప్యూట్స్ వస్తున్నాయి మనకి మెయిన్ ఆన్సర్ రైటింగ్ లో యూస్ అవుతుంది సోర్స్ అంటే మనకి గవర్నర్ ని ఈ యొక్క కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అలానే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ని నియమించడం అన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం దాని తర్వాత గవర్నర్ కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే రాజ్యాంగ నిబంధనలు అంటే గవర్నర్ కి సంబంధించినటువంటి అర్హతలు గాని లేదా గవర్నర్ యొక్క నియామకం గాని లేదా గవర్నర్ యొక్క ఆఫీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గాని లేదా గవర్నర్ ని తొలగించడం గాని ఇలాంటివి అన్నమాట నెక్స్ట్ డ్యూయల్ రోల్ ఆఫ్ గవర్నర్ గవర్నర్ రెండు యొక్క విధులను యొక్క చేస్తుంటారు ఆ యొక్క రెండు విధులు ఏం నిర్వర్తిస్తారు అది మనం డిస్కస్ చేసిన తర్వాత గవర్నర్ ఇక రాష్ట్ర రాజకీయాలకు డిటాచ్ అయి ఉండాలి అంటే రాజకీయాలతో కాకుండా రాజకీయాలకు నిమిత్తం లేకుండా గవర్నర్ ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసిన తర్వాత గవర్నర్ ఏ సందర్భాల్లో తన యొక్క డిస్క్రిషనరీ పవర్స్ యూజ్ చేయొచ్చు దాని తర్వాత గవర్నర్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కేసెస్ ఫైనల్ గా సర్కారీ కమిషన్ గవర్నర్ గురించి ఏం చెప్పింది ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్ ఫస్ట్ మనకి గవర్నర్ అప్రూవల్ ఆఫ్ బడ్జెట్ ఒకసారి నేను మీకు కాన్సెప్ట్ చెప్తాను కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఇక డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్ గవర్నర్ బడ్జెట్ స్పీచ్ గవర్నర్స్ బడ్జెట్ స్పీచ్ గవర్నర్స్ బడ్జెట్ స్పీచ్ ఓకే సరే ఇక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు జాగ్రత్త వినండి ఫస్ట్ ఇక తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకి ఓకే ఏ ప్రాసెస్ లో వెళ్ళారు ఏ ప్రాసెస్ లో వెళ్ళారంటే గనక లంచ్ మోషన్ యొక్క దాఖలు చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే గనక హైకోర్టు నుంచి ఒక రిట్ అంటే ఒక రిట్ ఆఫ్ మాండమస్ గవర్నర్ కి మీరు మాండమస్ ఇష్యూ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ కోరింది అంటే మాండమస్ అంటే ఎవరైనా సరే ప్రభుత్వ అధికారి తను నిర్వహించాల్సినటువంటి విధి ఏదైతే ఉంటుందో అంటే ఒక డ్యూటీ ఏదైతే ఉంటుందో అది నిర్వహించకపోవడం వల్ల ఇన్ కేస్ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినట్టయితే కనుక అప్పుడు ఇక్కడ మాండమస్ అంటే ఇక రిట్స్ అనేది వస్తుంది రిట్లో ఒకనొకటి మాండమస్ ప్రభుత్వ అధికారి తను నిర్వహించాల్సినటువంటి విధి నిర్వహించకపోతే కోర్టు మాండమస్ జారీ చేయొచ్చు ఇక్కడ మనకి హైకోర్టు కాబట్టి మనకి ఇది ఆర్టికల్ 226 ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సరే ఇప్పుడు గవర్నర్ మరి మాండమస్ అని అంటున్నాం కదా ఇక గవర్నర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము
ఈ యొక్క బడ్జెట్ రికమెండేషన్. బడ్జెట్ రికమెండేషన్, బడ్జెట్ రికమెండేషన్ అనేది అంటే ఈ యొక్క ఫినాన్షియల్ బిల్. ఫినాన్షియల్ బిల్ అనేది ఎప్పుడైనా సరే ఈ యొక్క గవర్నర్ రికమెండ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని తెలంగాణ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి గవర్నర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, గవర్నర్ ఆఫీస్, గవర్నర్ ఆఫీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ నుంచి గవర్నర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో, బడ్జెట్ సెషన్, బడ్జెట్ సెషన్లో గవర్నర్ స్పీచ్ ఉండాలి, బడ్జెట్ సెషన్లో గవర్నర్ స్పీచ్ ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క గవర్నర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదన్నమాట మొత్తం ట్రయాంగిల్ అనమాట. తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ చేశారు. ఏమని, ఈ యొక్క గవర్నర్కి రిట్ ఇవ్వండి అని చెప్పేసి. ఎందుకోసమని, తన బడ్జెట్ రికమెండ్ చేయట్లేదు, బడ్జెట్ రికమెండ్ చేసేటట్టు ఆర్డర్స్ ఇవ్వండి అని. గవర్నర్ ఏమంటున్నారు, గవర్నర్ ఏమంటున్నారంటే బడ్జెట్ సెషన్లో నా స్పీచ్ ఉండేటట్టు ఎందుకు లేదు అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని మొత్తం ఓవరాల్ యూజ్ చేస్తే కనుక లంచ్ మోషన్, లంచ్ మోషన్ అంటే ఏంది, నార్మల్గా మన కోర్టుకి వెళ్ళినప్పుడు ఏదైనా రిట్ పిటిషన్ కావాలి అంటే రిట్ పిటిషన్ ద్వారా మనం ఏదైనా రిలీఫ్ కావాలనుకున్నప్పుడు కోర్టు నుంచి, అది నార్మల్గా వినేటటువంటి, అంటే నార్మల్గా మీరు ఇప్పుడు రిట్ పిటిషన్ వేశారనుకోండి, ఒక 2 డేస్ తర్వాత, 3 డేస్ తర్వాత ఏదైనా మీకు కేసు హియరింగ్ వచ్చిందనుకోండి, అలా కాకుండా ఏమైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి, ఆ రోజే అంటే లంచ్ తర్వాత, జనరల్గా అయితే కనుక అరౌండ్ 2:15, 2:30 తర్వాత పిటిషన్ తీసుకుంటారనమాట. దీన్ని మనం లంచ్ మోషన్ అంటారనమాట, లంచ్ పిటిషన్ అని కూడా అంటుంటారనమాట. అంటే అదే రోజు అత్యవసరంగా మీరు విచారణ జరపండి అని చెప్పేసి ఇది కోర్టుకు వెళ్ళింది, హైకోర్టు, తెలంగాణ హైకోర్టుకి. తెలంగాణ హైకోర్టుని ఏమడుతున్నారు గవర్నమెంట్, మీరు మ్యాండమస్ ఇష్యూ చేయండి అని. తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది, అసలు గవర్నర్ని లేదా ప్రెసిడెంట్ని కానీ మనం వాళ్ళని మ్యాండమస్ వాళ్ళపైన ఇష్యూ చేయొచ్చా, ఇష్యూ చేయలేము కదా అని తెలంగాణ హైకోర్టు క్వశ్చన్ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇంకేం చెప్పింది, మీరు ఇద్దరు మాట్లాడుకొని దీన్ని సెటిల్ చేసుకోండి అన్నారు. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, సరే అని చెప్పేసి గవర్నర్ పైన వేసినటువంటి కేసుని ఉపసంహరించుకొని వీళ్ళిద్దరు మ్యాటర్ సెటిల్ చేసుకున్నారు. ఏమని, మేము మీ గవర్నర్ స్పీచ్ ఇస్తాము, ఓకే, గవర్నర్ స్పీచ్ ఉంటుంది ఈసారి బడ్జెట్ సెషన్లలో, అలానే గవర్నర్ బడ్జెట్ తను రికమెండ్ చేయాలి అని అన్నారు. సో ఇద్దరు ఓకే చెప్పారు, గవర్నర్ ఆఫీస్, దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్. సో ఇష్యూ అనేది సాల్వ్ అయిపోయింది. మరి ఇక్కడ బడ్జెట్ సెషన్ గవర్నర్ స్పీచ్ ఏంది మీనింగ్, జనరల్గా ఎప్పుడైనా సరే ఈ యొక్క గవర్నర్ స్పీచ్ అనేది 2 సందర్భాల్లో ఉంటుంది స్టూడెంట్స్. ఒకటి ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇయర్ అంటే ఈ యొక్క ప్రతి సంవత్సరంలో మొదటి సెషన్. జనరల్గా మనకి మొదటి సెషన్లు ఏముంటాయి, బడ్జెట్ సెషన్లు ఉంటాయి. దాంతోపాటు ఇంకొకటి ఎప్పుడు ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ సెషన్ ఆఫ్ న్యూలీ ఫార్మ్డ్ హౌస్ అంటే కొత్తగా ఏర్పడిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హౌస్ కొత్తగా ఏర్పడుతుంది కదా, అప్పుడైనా సరే దాని యొక్క ఫస్ట్ సెషన్ అప్పుడు కూడా గవర్నర్ స్పీచ్ ఉంటుంది. మరి ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇయర్, ఈ ఇయర్లో ఫస్ట్ సెషన్ బడ్జెటే కదా, గవర్నర్కి రిక్వెస్ట్ చేయడం ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఈ ఇయర్లో ఫస్ట్ సెషన్ అయితే గవర్నర్ స్పీచ్ ఉండాలి, కాకపోతే ఇప్పుడు జరిగే సెషన్ టెక్నికల్గా ఈ ఇయర్లో ఫస్ట్ది కాదు, 2022 కూడా కాదు, 2021 వింటర్ సెషన్ ఉంది కదా, 2021 వింటర్ సమావేశాలు ఉన్నాయి కదా, వింటర్ సెషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ సెషన్ అంటే లేదా అసెంబ్లీ సెషన్ సమావేశం అయ్యేటప్పుడు మనం యూజ్ చేసేవాడు సమ్మన్, ఓకే. అదే మనకి సమావేశం ఎండ్ అయితే కనుక యూజ్ చేసేది మనకి ప్రొరోగ్, సమావేశం యూజ్ అయితే ఎండ్ చేస్తే ప్రొరోగ్, ఓకే. అలా ఎండ్ చేయకుండా దీన్ని దీర్ఘకాలికంగా నిరవధిక వాయిదా వేశారనుకోండి దాన్ని అడ్జర్మెంట్ సైనడై అంటారు నిరవధిక వాయిదా వేస్తే. అదే డే టు డే ప్రాసెస్లో వాయిదా వేస్తే దాన్ని మనం ఏమంటాం, అడ్జర్మెంట్ అంటారు. ఇప్పుడు తెలంగాణలో వింటర్ సెషన్ ఏం జరిగింది, 2021లో ప్రొరోగ్ అవ్వలేదు, అడ్జర్మెంట్ సెనడై అయింది. అడ్జర్మెంట్ సెనడై అయితే మళ్ళీ అదే సెషన్ కంటిన్యూ అవ్వచ్చు. అంటే ఇదే సెషన్ తర్వాత ఏమైంది, ఇదే సెషన్ మనకి 2022లో కూడా ఇదే మనకి బడ్జెట్ సెషన్గా కంటిన్యూ అయింది, ఓకే, బడ్జెట్ సెషన్గా కంటిన్యూ అయింది. అంటే అప్పుడు ఇది ఫస్ట్ సెషనా కాదు, అంతకుముందు ఇయర్ది కంటిన్యూషన్ సెషన్ కానీ కాబట్టి గవర్నమెంట్ స్పీచ్ అవసరం లేదు. దాని తర్వాత కూడా మనకి అడ్జర్మెంట్ సెనడై అయింది. అలానే అడ్జర్మెంట్ సెనడై అవుతూ అంటే ఇప్పటి వరకు ప్రొరోగ్ ఎప్పుడు కాలేదు, అప్పటి నుంచి 2023 ఇప్పుడు బడ్జెట్ సెషన్ వచ్చింది, 2023 బడ్జెట్ సెషన్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క 2023 బడ్జెట్ సెషన్ టెక్నికల్గా ఎప్పటి సెషన్ అన్నట్టు 2021 వింటర్ సెషన్ అన్నమాట. ఇది లాజిక్ ఇక్కడ.
ఓకే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా చేయడానికి రీజన్ ఏంటంటే 2021 బడ్జెట్ సెషన్లో తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి కొద్ది ఇన్ఫర్మేషన్ని కాకుండా గవర్నర్ గారు ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క అంశాలను కొన్నింటిని చదవడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్కి మధ్యలో మనస్పర్ధలు రావడం స్లోగా స్టార్ట్ అయినాయి. ఇక్కడ మనకి 2021 వింటర్ సెషన్ కాస్త అది సెషన్ ఎండ్ అవ్వకుండా 2022 బడ్జెట్ సెషన్గా అయింది. అదే కంటిన్యూ అయింది 2023లో కూడా బడ్జెట్ సెషన్ లాగా అయిపోయింది. అంటే టెక్నికల్గా మేము 2021 వింటర్ సెషన్ కొనసాగిస్తున్నాం, కాబట్టి ఈ సంవత్సరంలో ఇది మొదటి సెషన్ కాదు, కాబట్టి మేము గవర్నర్ స్పీచ్ని ఇంక్లూడ్ చేయట్లేదు అని ప్రభుత్వం వాదన. గవర్నర్ ఆఫీస్ వాళ్ళు ఏమంటున్నారు, లేదు మా గవర్నర్ స్పీచ్ ఉంటేనే మేము ఇప్పుడు ఇక దీన్ని అప్రూవ్ చేస్తామని వీళ్ళున్నారనమాట. సరే ఎందుకు లీగల్గా అని చెప్పేసి ప్రభుత్వం ఏమన్నది, మేము ఈసారి కొత్తగా సెషన్ స్టార్ట్ చేస్తాం, సో గవర్నర్ స్పీచ్ ఉంటుంది అన్నారు. గవర్నర్ ఏమన్నారు, సరే మేము బడ్జెట్ని రికమెండ్ చేస్తాము అన్నారు. కాబట్టి ఇప్పుడు కోర్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం కేసుని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇది కాన్సెప్ట్ స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే సరే నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక, సరే మరి ఇక్కడ తెలంగాణ హైకోర్టు యొక్క బెంచ్ సిజే చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వీళ్ళు రిట్ పిటిషన్ని వింటున్నారనమాట. ఎవరు రిట్ పిటిషను, తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీరు గవర్నర్కి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి. కాకపోతే ఫైనల్గా ఈ యొక్క రిట్ పిటిషన్ అనేది క్లోజ్ అయింది, ఎందుకంటే రెండు పార్టీస్ కలిపి సయోధ్యకి రావడం జరిగింది. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, రిట్ పిటిషన్ అంటే హైకోర్టు అంటే 226, సుప్రీంకోర్టు అంటే ఆర్టికల్ 32 అని తెలుసు కదా. మరి మీకు క్వశ్చన్, ఈ యొక్క హైకోర్టు రిట్ పరిధి ఎక్కువ ఉంటుందా, సుప్రీంకోర్టు రిట్ పరిధి ఎక్కువ ఉంటుందా, అంటే హైకోర్టు యొక్క రిట్ పరిధి అనేది ఎక్కువనా, సుప్రీంకోర్టు యొక్క రిట్ పరిధి అనేది ఎక్కువనా, ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే లంచ్ మోషన్ పిటిషన్ అంటే నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోటి కేవియట్ పిటిషన్, కేవియట్ పిటిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి కోర్టులో కేసు వేసాను అనుకోండి, మీకు కూడా కేసుతో సంబంధం ఉందనుకోండి, అంటే మీరు కేవియట్ పిటిషన్ ఇస్తారనమాట. ఏమని, నా వాదన విన్న తర్వాతనే కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోండి. నేను మీ పైన కోర్టులో కేసేశాను, ఓకే మీరేమంటున్నారు, నా వాదన విన్న తర్వాతనే మీరు ఈ యొక్క జడ్జిమెంట్ ఇవ్వండి అని మీరు పిటిషన్ వేసుకుంటే దాన్ని మనం కేవియట్ పిటిషన్ అంటారనమాట, కేవియట్ పిటిషన్. ఓకే నెక్స్ట్ ఆర్టికల్ 176, స్పెషల్ అడ్రస్ బై ద గవర్నర్. గవర్నర్ ఏ సందర్భాలలో స్పెషల్ అడ్రస్ చేస్తారో చెప్పాను. ఒకటి ఈ యొక్క సంవత్సరంలో మొదటి సెషన్, రెండవది ఏంటంటే ఈ యొక్క సభ ఏర్పడినటువంటి మొదటి సెషన్. ఆర్టికల్ 202 ప్రకారము ఈ యొక్క ఫినాన్షియల్ ఇయర్లో బడ్జెట్ అనేది గవర్నర్ ఆఫీస్ ద్వారా రికమెండ్ చేయబడి యొక్క ప్రభుత్వానికి వెళ్తుంది, ఆర్టికల్ 202. అలానే రీసెంట్గా గవర్నర్కి కొన్ని ప్రభుత్వాలకు మధ్యలో సమస్యలు వస్తున్నాయని చెప్పాను కదా. ఆ సమస్యలు చూసినట్టయితే కనుక మహారాష్ట్రలో స్పీకర్ ఎలక్షన్కి సంబంధించి ప్రభుత్వానికి మరియు గవర్నర్కి మధ్యలో విభేదాలు రావడం, కేరళలో వైస్ ఛాన్సలర్ల నియామకం కానీ, అలానే గవర్నర్ అన్నారు ఏమని, ఈ యొక్క మంత్రులు సరిగ్గా బిహేవ్ చేయవలసి ఉంటుంది, వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేసినట్టయితే కనుక వాళ్ళని నేను తొలగిస్తా అని కూడా గవర్నర్ అన్నారు. అది కూడా మనకి కేరళ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది. దాని తర్వాత రాజస్థాన్లో అసెంబ్లీ సమావేశాలు సమన్ చేయండి అంటే ప్రారంభించండి అని ప్రభుత్వం రికమెండ్ చేసినా కూడా గవర్నర్ ఆర్డర్స్ని ఫాలో అవ్వలేదు. తమిళనాడులో నీటి విషయంలో కానీ లేదా బడ్జెట్ స్పీచ్ విషయంలో కానీ ఇలా రాష్ట్రాలకి మరియు గవర్నర్కి మధ్యలో ఈ యొక్క సంఘర్షణ వాతావరణాలు వస్తున్నటువంటి అంశాలు మీరు చూస్తున్నారు స్టూడెంట్స్. నెక్స్ట్ ఈ యొక్క గవర్నర్ వ్యవస్థ, గవర్నర్ అనేటువంటి డెఫినేషన్ లేదా గవర్నర్ ఆఫీస్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాం. గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం నియమించడం అనేది మనకి కెనేడియన్ కాన్స్టిట్యూషన్, కెనడా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత గవర్నర్ సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రకరణలు చూసినట్టయితే కనుక ఆర్టికల్ 153, గవర్నర్ను అపాయింట్ చేసేది ఎవరు, ప్రెసిడెంట్. మరి ఆ నేమ్ సలహా ఇచ్చేది ఎవరు, కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రెసిడెంట్ తనకి నచ్చిన వాళ్ళని అపాయింట్ చేయొచ్చా, లేదు స్టూడెంట్స్. ఓకే నెక్స్ట్ ఆర్టికల్ 154, ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్రంలో కార్యనిర్వాహకన అధికారాలన్నీ కూడా గవర్నర్ దగ్గరే ఉంటాయన్నమాట. గవర్నర్ వాటిని నేరుగానైనా నిర్వర్తించవచ్చు లేదా తన యొక్క సబార్డినేట్ ద్వారానైనా కూడా నిర్వర్తించవచ్చు. ఓకే ఇది మనకి ఆర్టికల్ 53లో ప్రెసిడెంట్ అనమాట. ఆర్టికల్ 155, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్, గవర్నర్ నియమించేది ప్రెసిడెంట్. టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్, గవర్నర్ యొక్క సాధారణ పదవీ కాలం 5 సంవత్సరాలు, కాకపోతే ప్రెసిడెంట్ ఎప్పుడైనా సరే గవర్నర్ని తొలగించవచ్చు. మనం చూస్తున్నాం యూపీఏ గవర్నమెంట్ పోయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూపీఏ గవర్నమెంట్లో అపాయింట్ కాబడినటువంటి గవర్నర్స్ అందరూ కూడా వాళ్ళు తొలగించబడ్డారు. ఓకే నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ గవర్నర్స్, ఇది మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో అడిగారు, నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను మీకు. ఆఫీస్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ గవర్నర్ ఆఫీస్, గవర్నర్ యొక్క ఆఫీస్ యొక్క కండిషన్స్. దాని తర్వాత గవర్నర్ యొక్క ఓత్, పదవి ప్రమాణ స్వీకరణ. ఓకే గవర్నర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంది, గవర్నర్ ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, మినిమం
35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయి ఉండాలి. దాంతోపాటు అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంటులో కానీ ఎందులో మెంబర్ అయి ఉండకూడదు. దాంతోపాటు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లాభదాయక పదవి అనేది ఉండకూడదు. ఇది మనకి గవర్నర్కు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. అలానే గవర్నర్ని అపాయింట్ చేసేది ఎవరని చెప్పాను, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారని చెప్పాను. అలానే గవర్నర్ యొక్క టర్మ్ ఆర్టికల్ 156 ఏం చెప్తుంది స్టూడెంట్స్, గవర్నర్ రాష్ట్రపతి యొక్క ప్లెజర్ పైన కంటిన్యూ అవుతారు. దాంతోపాటు ఇక గవర్నర్ రిజైన్ చేయాలంటే కనుక రాష్ట్రపతికి రిజిగ్నేషన్ ఇస్తారు. నార్మల్గానైతే కనుక గవర్నర్ టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు, 5 ఇయర్స్, నేను మీకు చెప్పినట్టుగా. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే కనుక డ్యూయల్ రోల్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ రెండు రకాలైనటువంటి పరిపాలన అంటే విధులు కలిగి ఉంటాడనమాట. ఒకటి ఏంటంటే గవర్నర్ రాజ్యాంగబద్ధంగా యొక్క అధినేత అనమాట, రాజ్యాంగ అధినేత, హెడ్ ఆఫ్ ద స్టేట్. అలానే యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్ కూడా వివరిస్తారనమాట. అంటే రెండు ఉంటాయి, ఒకటేమో కాన్స్టిట్యూషనల్ హెడ్, అలానే యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్గా కూడా పనిచేస్తారు. మరి గవర్నర్ మనకి రాజ్యాంగం రీత్యా హయ్యెస్ట్ పొజిషన్ కాబట్టి గవర్నర్ ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఫ్రెండ్ లాగానో, ఫిలాసఫర్ లాగానో, గైడ్ లాగానో పనిచేయాలి. గవర్నర్ ఎప్పుడైనా సరే సమాంతర ప్రభుత్వాన్ని నడపకూడదు. మరి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ ఎప్పుడైనా సరే ఏ విషయాన్నైనా సరే ఒక న్యూట్రల్ వేలో చూడాల్సి ఉంటుందన్నమాట. ఒక తటస్థ వైఖరితో గవర్నర్ విషయాలని అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్. మనకి ఆర్టికల్ 163 ఏం చెప్తుందంటే కనుక గవర్నర్ సాధారణంగా యొక్క ముఖ్యమంత్రితో కూడినటువంటి మంత్రిమండలి సహాయంతో గవర్నర్ తన యొక్క కార్యకలాపాలను నిర్వర్తించవలసి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అంటే తన యొక్క డిస్క్రిషనరీ పవర్స్ కాకుండా మిగతా సందర్భాలలో ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి చెప్పినట్టు వినాల్సి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇలానే ప్రెసిడెంట్ కూడా ఉంటుంది. ప్రెసిడెంట్ మంత్రిమండలి చెప్పినట్టు వినాలి. ఓకే, లేదా డిసిషన్ ఒకసారి వెనక్కి పంపొచ్చు, మళ్ళీ అదే డిసిషన్ వస్తే ఖచ్చితంగా వినాలి. ఒక విషయం ఏంటంటే రాష్ట్రపతి విషయంలో మనకు డిస్క్రిషన్ అనేటటువంటి పదం ఉండదు. అదే గవర్నర్ విషయంలో మనకి డిస్క్రిషన్ అంటే విచక్షణ అధికారాలు. బాగా గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతితో పోలిస్తే గవర్నర్కు ఉండేటటువంటి విచక్షణ అధికారాలు చాలా ఎక్కువగా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్టికల్ 163. గవర్నర్ ఏ సందర్భాల్లో విచక్షణ అధికారాలను ఉపయోగించవచ్చు, ఏ పార్టీకి కూడా సాధారణ మెజారిటీ లభించలేదనుకోండి, అంటే ఎవరికి కూడా 50% కన్నా ఎక్కువ సీట్లు లభించలేదనుకోండి, అప్పుడు ఎవరిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇన్వైట్ చేయాలో, అంటే ఏ పార్టీని ఇన్వైట్ చేయాలి అనేది గవర్నర్ యొక్క డిస్క్రిషన్ పైన ఆధారపడి ఉంటుంది. అలానే ఒక పార్టీ యొక్క అసెంబ్లీలో తమ యొక్క మెజారిటీని కోల్పోయినప్పుడు, అంటే విశ్వాస పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు, లేదా అవిశ్వాస తీర్మానం వాళ్ళపైన ప్రవేశపెట్టింది నెగ్గినప్పుడు కానీ ఆ ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిర్ణయాలు వినొచ్చు లేదా వినకపోవచ్చు. అది గవర్నర్ యొక్క విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. అలానే ఏదైనా ఒక బిల్లును గవర్నర్ రాష్ట్రపతి యొక్క ఆమోదం కోసం పంపించే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా గవర్నర్ యొక్క విచక్షణ అధికారం. ఇవన్నీ కాకుండా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అనుకున్నప్పుడు గవర్నర్ దానిపైన ఒక రిపోర్ట్ కూడా పంపించవచ్చు. ఇది కూడా గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు, ఆర్టికల్ 356. ఇవన్నీ కూడా మనకి గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు స్టూడెంట్స్. దాని తర్వాత మరి గవర్నర్ పవర్కి సంబంధించి సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఏం చెప్పిందంటే శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1974, ఇందులో మనకి గవర్నర్ యొక్క ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి చెప్పిన దాన్ని రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు, అంటే తిరస్కరించడానికి వీల్లేదు, వాళ్ళు చెప్పినట్టు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎక్సెప్ట్ ఏ సందర్భాల్లోనైతే కనుక గవర్నర్ తన యొక్క విచక్షణ అధికారాలు ఉపయోగించవచ్చో ఆ సందర్భాల్లో మినహాయించి మిగతా అన్ని సందర్భాల్లో మంత్రిమండలి చెప్పినట్టుగా వినవలసినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ బీపీ సింగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010. గవర్నర్ ప్రధానంగా రెండు విధులు నిర్వర్తిస్తారు. ఒకటి ఏజెంట్ ఆఫ్ ద సెంటర్, అలానే హెడ్ ఆఫ్ ద స్టేట్. ఈ సందర్భాల్లో గవర్నర్ సాధ్యమైనంత మట్టికి తటస్థంగా వ్యవహరించాలి, న్యూట్రల్గా వ్యవహరించాలి అంటున్నారు. నెక్స్ట్ నబమ్ రెబియా జడ్జిమెంట్. ఇందులో ఏమంటున్నారంటే కనుక ఈ యొక్క సభ సమావేశాలు సమావేశపరచాలన్న సమనైనా సరే, లేదా ప్రొరోగ్ అంటే ఈ యొక్క సభ యొక్క కార్యకలాపాలు వాయిదా వేయాలైనా సరే, లేదా సభను డిజాల్వ్ చేయాలన్నా, అంటే దిగువ సభను డిజాల్వ్ చేయొచ్చు కదా, సభను డిజాల్వ్ చేయాలన్నా సరే, ఇవన్నీ కూడా గవర్నర్ మంత్రిమండలి యొక్క సలహా మేరకు మాత్రమే చేయవలసి ఉంటుంది, తనంతట తానుగా చేయడానికి వీల్లేదు అంటున్నారు. ఇది మనకి నబమ్ రెబియా జడ్జిమెంట్ స్టూడెంట్స్. మరి ఇలానే మనకి సర్కారీ కమిషన్ ఎలాంటి రికమెండేషన్ ఇచ్చింది. సర్కారీ కమిషన్ కూడా మనకి గవర్నర్ అనేటటువంటి వ్యక్తి పొలిటికల్గా న్యూట్రల్గా ఉండాలి. సర్కారీ కమిషన్ ఒకటే కాదు, మన భారతదేశ రాజ్యాంగాన్ని మనం రివ్యూ చేసుకోవడానికి ఒక వెంకటాచలయ్య కమిషన్ అనుకున్నాం. మనం వెంకటాచలయ్య కమిషన్ కూడా మనకి ఇదే విషయం చెప్పడం జరిగింది స్టూడెంట్స్. అలానే పూంచీ కమిషన్ కూడా మనకి గవర్నర్ న్యూట్రల్గా ఉండాలని చెప్పడం జరిగింది. ఇది గవర్నర్కి సంబంధించి వివిధ కమిషన్ల యొక్క ఒపీనియన్ అనమాట. ఓకే, సరే
నిన్న మనం అడిగినటువంటి క్వశ్చన్ ఏంది, ఆదిత్య ఎల్వన్ మిషన్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది అంటున్నాం. రైట్ ఆన్సర్ ఏంటంటే కనుక ఆదిత్య ఎల్వన్ అనేది ఈ యొక్క ఫస్ట్ స్పేస్ మిషన్ అంటున్నారు, సన్కి సంబంధించింది. కాదు స్టూడెంట్స్, రాంగ్. దీన్ని మనం ఎల్వన్ ఆర్బిట్లో ఉంచుతున్నాం పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ ద్వారా. ఇది రైట్ మనకి. దాంతోపాటు ఇందులో మనకి 7 పేలోడ్స్ ఉన్నాయి, అందులో ముఖ్యమనేది విఈఎల్సి, ఇది కూడా రైట్. కాబట్టి స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 రైట్. సో ఆన్సర్ ఇస్ బి. ఆన్సర్ వచ్చేసి మనకి బి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఫెసిలిటేటెడ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద సేమ్ పర్సన్ యాజ్ గవర్నర్ ఫర్ 2 ఆర్ మోర్ స్టేట్. అంటే ఈ యొక్క ఒక వ్యక్తిని 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్గా నియమించడం అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చెప్తుంది, ఇది మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్. నెక్స్ట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ గవర్నర్ షుడ్ బి డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ఇన్ అకార్డెన్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నాట్ జస్ట్ బి అన్ ఏజెంట్ ఆఫ్ ద సెంటర్. అంటే గవర్నర్ ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి స్పిరిట్స్, రాజ్యాంగంలో ఉన్నటువంటి సో నీతిని ఉపయోగించుకొని తన యొక్క విధులు నిర్వర్తించాలి, అంతే తప్పించి కేవలం కేంద్రం యొక్క ఏజెంట్గా ఉండకూడదు. డిస్కస్ ద స్టేట్మెంట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద రోల్ ఆఫ్ గవర్నర్ ఇన్ ద ఇండియన్ పాలిటీ. మరి ప్రస్తుతం గవర్నర్ యొక్క రోల్ ఏంటంటే ఇండియన్ పాలిటీలో, దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని గురించి కమెంట్ చేయండి అంటున్నారు. ఇది మనకి క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టూడెంట్స్. ఓకే, సరే, మనం ఇదంతా డిస్కస్ చేస్తాం కదా. ఈ వీడియోలో మనం ఓవరాల్గా డిస్కస్ చేసింది ఏంది, తెలంగాణ గవర్నమెంట్ లంచ్ మోషన్ పిటిషన్ చేసింది దేని గురించి, మరి కోర్టు మ్యాండమస్ ఇవ్వచ్చా లేదా గవర్నర్కి, గవర్నర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మరి తెలంగాణ గవర్నమెంట్ అండ్ గవర్నర్ ఏం రీచ్ అయ్యారు, అలానే గవర్నర్ ఏ సందర్భాలలో ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడతారు, ఇయర్లో 2 సందర్భాలు, ఇప్పుడు తరు జరుగుతున్నటువంటి సెషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు గవర్నర్ సమావేశం గవర్నర్ స్పీచ్ లేకుండా కూడా చేసుకునే విధంగా టెక్నికల్గా ఎలా పాసిబుల్ అయిందో కూడా నేను మీకు చెప్పడం జరిగింది. దాంతోపాటు రిమైనింగ్ ఇష్యూస్ మనకి ఈ యొక్క గవర్నర్ యొక్క పొజిషన్ కానీ, గవర్నర్ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ, అలానే గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ కానీ, సర్కారీ కమిషన్ యొక్క రికమెండేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మన గవర్నర్ సంబంధించినటువంటి అంశాలు డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి గవర్నర్ అప్రూవల్ ఆఫ్ బడ్జెట్ అన్న కాన్సెప్ట్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.